హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. బోటి కూర అంటే చాలామందికి ఓ ఎమోషన్ కదా. అలాంటి బోటి కూర అస్సలు వాసన రాకుండా ఎంతో రుచిగా చేసుకోవాలని ఎందరికో ఉంటుంది. కానీ సింపుల్గా ఎంతో టేస్టీగా బోటి కూర రెసిపీని 15 ఏళ్లుగా బోటి జొన్న రొట్టె అమ్మే విస్మై ఫుడ్ హెల్పర్ ఉమ దగ్గర నేను నేర్చుకున్నాను. నేను తినట్లేదు అలా అని చెప్పి పోస్ట్ చేయకుండా ఉండలేను కదా. తినేవారి కోసమైనా ఉమ్మ దగ్గర నేర్చుకుని చేస్తున్నటువంటి రెసిపీ. స్టాఫ్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేశారు, ఎంతో బాగా కుదిరిందన్నారు. సో ఆ రెసిపీనే మీకు పోస్ట్ చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్. ముందుగా నీళ్లు మరిగించండి. మరిగే నీళ్లలో ఉప్పు పసుపు వేసుకోండి. ఆ తర్వాత సాధ్యమైనంత మేర బాగా శుభ్రం చేసుకున్నటువంటి కిలో బోటి వేసుకోండి. దీన్ని 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికిస్తే ముక్కలు కాస్త మెత్తబడతాయి. పేగులు ఇంకా శుభ్రం చేసినా వదలనటువంటి మలినాలు కొన్ని ఉంటాయి, అవి కొంతవరకు ఆ నీళ్లలో దిగిపోతాయి. ఒక 6-7 నిమిషాల పాటు మరిగించిన తర్వాత బోటిని వడకట్టేయండి. ఆ తర్వాత వెడల్పాటి గిన్నెలో కాస్త తాకగలిగేటువంటి వేడి నీటిలో ఈ బోటి ముక్కలు వేసి బాగా రుద్దండి. ఆ తర్వాత చూడండి, ఇలా గరుగ్ గరుగ్గా ఈ పాటు ఉంది కదా, ఈ పాటిని గిల్లి లాగేసేయాలి, లేదంటే చాలా స్మెల్ వస్తుంది. ఇంకా వేడి నీటిలోనే ముంచుకుంటూ లాగితేనే వస్తుంది, లేదంటే ఆ పాటు జిగురుతో సరిగ్గా అస్సలు రాదు. ఇలా ప్రతి పాటిని గిల్లుకొని శుభ్రం చేసుకున్న బోటిని మళ్ళీ తెల్లగా అయ్యేంత వరకు నీళ్లతో 3-4 సార్లు బాగా కడగండి. చూడండి, బాగా పసుపేసి శుభ్రం చేసుకుంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో శుభ్రం చేసుకున్నటువంటి బోటి వేసుకోండి. ఇందులో 1/2 లీటర్ దాకా నీరు పోసుకోండి. ఇందులో ఉప్పు కొద్దిగా పసుపు వేసి కలిపి కుక్కర్ మూత పెట్టి 3 నుంచి 4 విసిల్స్ రానిచ్చి స్టవ్ ఆపేసేయండి. స్టీమ్ దానంతట పోయేంత వరకు వెయిట్ చేయండి. మరో ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1/2 అంగుళం దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ మిరియాలు, 3 యాలకులు, 4 లవంగాలు వేసి మంచి సువాసన వచ్చేంత వరకు వేపండి. మంచి సువాసన వస్తున్నప్పుడు 1 టీ స్పూన్ గసగసాలు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసి కొబ్బరి పొడి కాస్త రంగు మారేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేపండి. కొబ్బరి రంగు మారాక మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తని పొడి లేదా పేస్ట్ ఏదైనా చేసుకోవచ్చు, నేను పొడి చేస్తున్నాను. ఇప్పుడు ప్యాన్లో 1/3 కప్ అంటే 80 ml దాకా నూనె వేడి చేసుకోండి. బోటి కూరకి నూనెలు ఉండాలి, లేదంటే ఖచ్చితంగా కూర స్మెల్ వస్తుందని గుర్తుంచుకోండి. వేడెక్కినటువంటి నూనెలో 1 పెద్ద ఉల్లిపాయ తరుగు, 3 పచ్చిమిర్చి సన్నని తరుగు, 2 డబ్బల కరివేపాకు వేసి ఉల్లిపాయ లేత బంగారు రంగు వచ్చేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయ రంగు మారుతున్నప్పుడు తాజాగా అప్పటికప్పుడు రుబ్బుకున్నటువంటి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపండి. అల్లం వెల్లుల్లి ముద్ద వేగాక 2 టొమాటోల సన్నని తరుగు వేసుకోండి. ఇంకా 1/8 టీ స్పూన్ పసుపు, ఇంతకంటే ఎక్కువగా వేయకండి, ఇప్పటికే చాలాసార్లు వేసాం. 1 టేబుల్ స్పూన్ దాకా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా వేపండి. ఆ తర్వాత ఈ కారాలవి మాడకుండా 1/2 టీ స్పూన్ నీరు పోసి టొమాటోలు గుజ్జుగా అయ్యేంత వరకు మూత పెట్టి మగ్గించండి. మూత పెట్టి మగ్గిస్తే సుమారుగా 6 నుంచి 7 నిమిషాలకి టొమాటోలు మగ్గి నూనె పైకి తేలుతుంది. చూడండి, ఇలాగా నూనె పైకి తేలాక ఉడికించుకున్నటువంటి బోటి ముక్కల్ని వడకట్టి వేసేయండి. బోటి ముక్కలు వేసుకున్న తర్వాత సుమారుగా 7 నుంచి 8 నిమిషాల దాకా లేదా ముక్కల్లోని చెమ్మంతారిపోయి నూనె పైకి తేలేంత వరకు వేగనివ్వాలి. సుమారుగా ఈ క్వాంటిటీకి 7 నుంచి 8 నిమిషాలకి ఇదిగోండి ఇలా నూనె సెపరేట్ అయింది ముక్కల్లో నుంచి. ఇప్పుడు ఇందులో 1.5 కప్పుల దాకా నీళ్లు, దంచుకున్నటువంటి మసాలా పొడి, నచ్చితే చిన్న ఉసిరికాయ సైజంత చింతపండు నుంచి తీసినటువంటి 1/2 కప్పు పల్చటి చింతపండు పులుసు, కాస్త కొత్తిమీర తరుగు కలిపి చల్లి బాగా కలపండి. ఆ తర్వాత మూత పెట్టి 10 నుంచి 12 నిమిషాల పాటు లేదా నూనె పైకి తేలేంత వరకు నిదానంగా మీడియం ఫ్లేమ్ మీద ఉడికించండి. మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి, లేదంటే మసాలా అడుగు పట్టేస్తుంది. చూడండి, నాకు సుమారుగా 12 నుంచి 13 నిమిషాల మధ్యన చక్కగా ఉడికి నూనె ఇలా పైకి తేలింది. ఇలా తేలాలండి, అప్పుడే రుచి. చూడండి, ఇలా నూనె పైకి తేలిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం కొత్తిమీర తరుగు చల్లి కలిపి దింపేసేయండి. అంతేనండి, దింపబోయే ముందు ఒక్కసారి ఉప్పు కారాలు రుచి చూసి మీకు తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ముక్కలు బాగా నిదానంగా ఓపిగ్గా శుభ్రం చేయండి. కాస్త నూనెలు వేసి నిదానంగా వండితే వాసన రాదు, ఇంకా ఎంతో రుచిగా ఉంటుంది. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismaifood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయొచ్చని గుర్తుంచుకోండి.